ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతిని గురించి అనేక అనేక విలువైన విషయాలను మనకు తెలియజేస్తున్న సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఇవాళ మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చేసానండి. అదే గోల్డ్ లోన్ కోసం ఇంట్లో ఉన్న మన గోల్డ్ అంటే బంగారు ఆభరణాలని ఫలానా రోజుల్లో మాత్రమే తీసుకొని గోల్డ్ లోన్కి మనం వెళ్ళాలా అనే, అలా వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలను కూడా చంద్రజామున్ అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ చెప్పండి, ఈ గోల్డ్ లోన్ కోసం కొంతమంది ఏదైనా ముఖ్యమైన అవసరాలు ఉన్నప్పుడు అప్లై చేయడానికి, గోల్డ్ లైన్ అప్లై చేయడానికి మన బంగారు ఆభరణాలు తీసుకెళ్ళి బ్యాంకుకి వెళ్తారు, అలా వెళ్ళేటప్పుడు పర్టికులర్గా ఈ రోజుల్లో మాత్రమే వెళ్ళాలి, తిరిగి మళ్ళీ ఆ బంగారు వస్తువుని ఇంటికి త్వరగా తెచ్చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే వెళ్తారు, ఏ రోజుల్లో వెళ్తే ఇలా శుభం కలుగుతుంది, తిరిగి తెచ్చుకోవడానికి త్వరగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేయండి అమ్మా. తప్పకుండా అమ్మా. ఎందుకంటే గోల్డ్ అనేది ప్రతి స్త్రీకి కూడా చాలా అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు. ఎంత చిన్న మెత్త అయినా సరే ఎంతో విలువైనదిగా భావిస్తారు. అటువంటిది తాకట్టుకి పంపించాలి అంటే అది చాలా బాధాకరమైన విషయం. ఏవో అవసరాలకు పంపిస్తాం, అవి ఎలాగా ఎప్పుడు వెళితే త్వరగా వస్తాయి, ఎలాగా జాగ్రత్త పడితే బాగుంటుంది అనే విషయం గురించి మరొకసారి మనం గుర్తు చేద్దాం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. హలో, వెంకట నాయక ఆ వెంకటేశ్వరునికి నా కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి సుస్వాగతం అండి. ఇప్పుడు మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, పైగా ఇష్యూ కూడా గోల్డ్ లోన్ గురించి. మీరంతా ఎలా ఉన్నారు? అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంకా గోల్డ్ లోన్ అనేటప్పటికీ కొంచెం బాధాకరమైన ఇష్యూ. మనకేదో అవసరాలు తల మీద తంతూ ఉంటాయి, అటువంటప్పుడు వాటి నుంచి బయటపడడానికి మనకు అవసరానికి ఆదుకోకపోతే గోల్డ్ ఎందుకండి? ఈ రకంగా ఆలోచించడం ప్రతి స్త్రీ అలవాటు చేసుకోవాలి. నేనైనా అంతే, మీరైనా అంతే, ఎవరైనా అంతే, అవసరానికి ఆదుకోవటానికే ఆస్తి. అది బంగారం రూపంలో ఉంటే ఇంకా ప్రియం. దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక పొలాన్ని తాకట్టు పెడితే ఇంట్లో స్త్రీ అంత బాధపడదు, కానీ ఒక చైన్ని తాకట్టు పెడితే చాలా బాధపడుతుంది. ఆ బంగారానికి మహాలక్ష్మిగా భావిస్తాం కాబట్టి మన ఇండియాలో బంగారానికి మన స్త్రీలు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత అది, గౌరవం. అటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టాలి, గోల్డ్ లోన్ ఇవ్వాలి, ఇంకా తప్పదు. పిల్లల చదువు కోసమో హెల్త్ కోసమో ఏదో సమ్ రీజన్స్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అమ్మ, సోమవారం నాడు ఆ గోల్డ్ బ్యాంక్ ఇవ్వండి, మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎట్టి పరిస్థితులలో ఇవ్వకండి. మంగళవారం ఇచ్చినా శుక్రవారం ఇచ్చినా ఇక మనం విడిపించుకోవడం అనేది దుర్లభం అయిపోతుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళ శుక్రవారాల్లో గోల్డ్ లోన్కి ప్రయత్నించినప్పుడు ఇవ్వకండి. దానివల్ల మనకి శాశ్వత దుఃఖం మిగులుతుంది, అంటే తీర్చలేమంత వేగం. అలా కాకుండా సోమవారం ఇవ్వండి, మిగతా రోజులు వద్దు. ఒకవేళ మీకు సోమవారం పనికి రాలేదు అంటే కుదరలేదు, మీకు ఆ రోజు అంతా ఉన్నారు, బ్యాంకులో అధికారులు లేరు, మళ్ళీ ఇంకో దినం పట్టుకెళ్ళాలి. అలా ఎప్పుడు పట్టుకెళ్తారు? ఎప్పుడు పట్టుకెళ్ళాలి అటువంటిప్పుడు అంటే బుధవారం పట్టుకెళ్ళండి. సోమవారం కానీ బుధవారం కానీ మ్యాక్సిమం 90% ఆఫ్ ఛాన్స్ సోమవారం అండి. మీకు 90% ఆఫ్ ఛాన్స్ సోమవారం. ఎందుకు సోమవారం చెప్తున్నానంటే దీనికి కారణం ఉంది, ఊరకనే చెప్పట్లేదు. సోమవారం అనేది చంద్రుడికి సంబంధించిన రోజు. సోమవారం అనేది చంద్రుడికి సంబంధించిన రోజు. చంద్రుడు మనఃకారకుడు, మనస్సుకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ అన్నింటికీ, ఎమోషన్స్ అన్నింటికీ అధిపతి చంద్రుడు. అయితే బంగారం అనేది మహాలక్ష్మినిగా మనం భావిస్తాం. ఆ మహాలక్ష్మి చంద్ర సహోదరి. ఆ చంద్ర సహోదరిని మనం బయటికి వదిలిపెట్టాలి, మరొక అవసరానికి ఇవ్వాలి అంటే ఎంతో మనసు నలుగుతూ కష్టపడుతూ ఇస్తాం.
ఆ మనోవ్యాకులతకి చంద్రుడు కారణం అవుతాడు కాబట్టి ఆ చంద్ర సహోదరి బంగారం కాబట్టి సోమవారం గనక ఇచ్చుకున్నట్లయితే ఇంకా సాధ్యమైనంత వేగంగా తన సోదరిని తిరిగి తన దగ్గరికి చేర్చే ప్రయత్నం ఆయన చేస్తాడు అంటే మన మనసుని ప్రశాంతంగా ఉంచుతాడు అదే సమయంలో వేవరింగ్ తగ్గిస్తాడు అంటే ఎక్కువ ఉంటుంది వేవరింగ్ గోల్డ్ విషయంలో తగ్గిస్తాడు చాలా చాలా త్వరగా చంద్ర సహోదరి అయినటువంటి మహాలక్ష్మిని తిరిగి మనకి బ్యాక్కి వచ్చేలా చేసే శక్తి చంద్రగ్రహానికి మన మనస్సుకి ఉంది అంటే చంద్రగ్రహం మన మనస్సుని ఆ రకంగా గైడ్ చేస్తుంది అన్నమాట అందువల్ల అది ఒక కారణం జ్యోతిష్యపరమైనటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే నేను చెప్పిన రోజు బుధవారం బుధవారం ఏంటంటే బుధవారం బుధుడు సౌమ్య గ్రహం సాధ్యమైనంత వరకు మనస్సుని ప్రశాంతంగా ఉంచినా కల్లోలంగా ఉంచినా ఆత్మహత్యలకు పాల్పడ్డా చికాకులు చేయించిన బుధుడే కనుక బుధస్థానం సరిగా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అందువల్ల బుధుడు నపుంసక గ్రహం కనుక సోమవారం నాడు ఇవ్వలేని వారు బుధవారం నాడు అధికారులు బ్యాంక్ అధికారులు కనుక బుధవారం ఉన్నట్లయితే బుధవారం ఇచ్చుకోండి ఎట్టి పరిస్థితుల్లో మంగళ శుక్రవారాలు ఇవ్వకండి సోమవారం ఇచ్చుకోండి లేదా బుధవారం ఇచ్చుకోండి సోమవారం ఎందుకు చెప్తానంటే స్త్రీ గ్రహం చంద్రుడు పురుష గ్రహం కాదు స్త్రీ గ్రహం కాబట్టి చంద్ర సహోదరి కాబట్టి ఈ రెండు అంశాలు మన మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి వేగంగా మనం తిరిగి పొందే అవకాశం ఉంటుంది అట్లాగే బుధవారం వేస్తే బుధుడు నపుంసక గ్రహం కాబట్టి ప్రత్యేకమైన ఫీలింగ్స్ అంటే ఏమీ ఉండవు మన మనస్సుని ప్రత్యేకంగా నెగిటివిటీ వైపుకి తొయ్యకుండా సౌమ్యంగా ఉంటాడు సౌమ్య గ్రహం పాపగ్రహం కాదు కాబట్టి చాలా త్వరగా మన బంగారం తిరిగి మనం చేరుకునే అవకాశం అయితే ఈ విషయంలో ఉంటుంది కాబట్టి ఇక తప్పదు గోల్డ్ లోన్ అనుకున్నప్పుడు ఇంట్లోంచి బయటికి నడిపించేటప్పుడు అయితే సోమవారం లేదా బుధవారం ఈ రెండు రోజుల్లో జరిగేలా చూసుకోండి మీరు తాకట్టుకి ఇచ్చిన బంగారం త్వర త్వరగానే మీరు వీలునంత త్వరగా మీరు తిరిగి పొందుతారు అట్లాగే ఏ విషయంలో కానీ మీరు తాకట్టు ఇవ్వడానికి సిద్ధపడిన అంశం గాజుల లేకపోతే ఏ దేన్ని ఇస్తున్నారు మీరు అన్నదాన్ని దృష్టిలో ఉంచుకున్నా కూడా మీరు సోమ బుధవారాల్లో ఇవ్వడం వల్ల ఇబ్బంది లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక్కోసారి తాడు కూడా పెట్టవలసి వస్తుంది చెప్పలేము అవసరాలు అటువంటివి అలాంటప్పుడు కూడా ఈ రెండు రోజులు మంచివే శనాదివారాలు బ్యాంకులు ఉండవు మంగళ శుక్రవారాలు ఖాళీ ఉంటాయి అంటే ఆ రెండే ఖాళీ ఆ రోజుల్లో ఎటు పరిస్థితుల్లో శుక్రవారం తీయము మంగళవారం తీయొచ్చేమో అని చాలామంది పెడుతూ ఉంటారు దానికంటే బ్యాంక్ అధికారులు సోమవారం లేకపోతే బుధవారం ఉంటారు కదా సో బుధవారం చూసుకోండి లేదా మీరు ముందే వెళ్ళి వాళ్ళకి చెప్పి బుధవారం వస్తున్నామని చెప్పండి కన్సర్న్ అధికారి మీకోసం లేకపోయినా ఇన్ఛార్జ్ ఎవరో ఒకరు ఉంటారు కనుక మీ పని అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే మీకు అనుకూలంగా వాళ్ళు వచ్చేవారమైనా రెండని చెప్తారు అంతే కదా చెప్తారు కనుక మీ పని సానుకూలం అవుతుంది బుధుడు కూడా పని సానుకూలం చేసేవాడే వ్యాపార విషయాల్లోనూ వీటిల్లోనూ మనకు అనుకూలం చేసేవాడే అలాగే చంద్రుడు కూడా మన మనస్సును ఒక దారిలో పెట్టేవాడే వ్యాపరింగ్ కూడా గురి చేసేవాడే కనుక ఈ విధంగా ఉంటుంది కనుక ఈ విషయాన్ని పాటించి గోల్డ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీకు అనుకూలమైన అనేక అనేక అంశాలు మీరు వినాలనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను కనుక ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసి ఆన్లో పెట్టుకోండి ఆల్ అన్న ఆప్షన్ని మర్చిపోకండి ఈ విధంగా చేయడం వల్ల మీరు చాలా చాలా బెనిఫిట్ పొందేటటువంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చేరుకుంటాయి మిమ్మల్ని చేరుకుంటాయి మా వీడియోస్ అలాగే మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ అంతా కూడా నాకు చాలా చాలా అమూల్యం కనుక గోల్డ్ లోన్ విషయంలో ఈ విషయాన్ని మీరు పాటిస్తారని గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అమ్మా గోల్డ్ లోన్ విషయంలో ఏ రోజుల్లో తీసుకెళ్తే తిరిగి మనం అది త్వరగా తెచ్చుకునే ప్రయత్నం కనీసం ఒక దారైనా ఏర్పడుతుంది కదండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు తెలుసుకున్నారు కదండి మీరు కూడా గోల్డ్ లోన్ కోసం మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని బయటికి తీసుకెళ్లేటప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు పాటించి త్వరగా అది మళ్ళీ ఇంటికి తెచ్చుకునే అవకాశాన్ని పొందండి మరి ఒక మంచి వివరణతో మీ ముందుకు వస్తాం అంతవరకు నమస్కారం నమస్కారం